బార్షాప్ యజమానిగా తన పని తాను చేసుకుంటూ బతుకుతున్న ఓ సిక్కు పౌరుడు అమెరికాలో ఇప్పుడు ఉన్నట్టుండి హీరో అయ్యాడు. అక్కడి పోలీసులతోనే కాకుండా సాధారణ పౌరులతో సైతం శభాష్ అనిపించుకుంటున్నాడు. కానీ అతడు మాత్రం తాను ఇందులో పెద్దగా చేసింది లేదని, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా చేయాల్సిన పనే చేశానని చెప్తున్నాడు. ఇందుకు అతను చేసిన పనేంటంటే ఓ భయంకర ఉగ్రవాదిని పోలీసులకు పట్టించడం. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో గత వీకెండ్ లో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ దాడులకు కారణమైన వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడికి కారణమైన అహ్మద్ ఖాన్ రహామి అనే ఉగ్రవాదిని తన ల్యాప్టాప్ లో వార్తలు చూస్తూ గుర్తించాడు హరీందర్ బెయిన్స్. వెంటనే ఆ సమాచారం పోలీసులకు చేరవేశాడు. దీంతో పోలీసులు రాగా ఆ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించాడు. కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అయినా చివరకు అతడిపై మరిన్ని కాల్పులు జరిపి పట్టుకోగలిగారు పోలీసులు. హరీందర్ బెయిన్స్ కనుక సమాచారం ఇవ్వకుంటే ఆ ఉగ్రవాది మరిన్ని దాడులకు పాల్పడి ఉండేవాడని చెప్తున్నారు పోలీసులు.